ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు వందనాలండి, మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు, ప్రభునామమునకు స్తోత్రములు. ప్రియులారా, ఈరోజు మరలా మనము క్రీస్తు ప్రభుల వారి యొక్క లేఖనముల యొద్దకు మనం వచ్చాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడే మనలో ఒక సెల్ ఫోన్కి ఛార్జింగ్ అయినట్లుగా మన ఆత్మలో, విశ్వాసములో, ఒక త్యాగములో, ఒక ఉన్నత దశలో మనం ఎదుగునట్లుగా ఫలించాలి. ఫలించే దినాలు ఇవి. ప్రభుకు దగ్గరగా జీవించవలసిన అవసరతలు ఉన్నాయి. ఈరోజు వాక్యములో ఒక రక్షణార్థమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. వాక్యం ఏం చలవిస్తుందంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం? ఎబ్రీలకు రాసిన పత్రికలు మనం చూస్తాం ప్రియులరా. అయితే ఒక మూల వచ్చినాన్ని మనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనం ఇలా ఉంది. మన పురాతన కాలం నుంచి మన పితరులు చెప్పుచుండగా బహుగా పరిచయమైనటువంటి లేఖనం ఇది. రక్షింప నేరకయుండునట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, విన నేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను అనే మాటలు. గనుక ఆయన ఆలకింపకయున్నాడు అనే మాటలు మనం చూస్తాం. ప్రియులరా, దేవుని ప్రవచన వాక్యం ఏమని చెబుతుందంటే, దేవుడు యెషయా ద్వారా ప్రజలతో ఏమని మాట్లాడుతున్నారు? రక్షింప నేరకయుండినట్లు దేవుని యొక్క చెయ్యి కొరచ కాలేదు, కుంటిది కాదు, ఆయన గుప్పిని విప్పలేనిది కాదు, ఆయన బాహు బలము తక్కువైనది కాదు. విననేరకయుండునట్లు దేవుని చెవులు మందము కాల చెవిటివి కాదు. కేవలంగా నాకును ఇస్రాయేలు ప్రజలకును మధ్యలో ఒక అడ్డముగా, మీ దోషములు అడ్డముగా వచ్చాను అనే మాటలు వాక్యము చలవిస్తున్న మాటలు. చూడండి, వాక్యములో దేవునికి మానవులకు అడ్డుగా సువార్త ప్రకటిస్తూ ఉంటే అడ్డుగా ఉండే మనుషులు చూడండి. దేవుని పని జరగకుండా ఉండే అడ్డుగా, దేవుని పని, దేవుని కార్యము, సువార్త కార్యము, ప్రజలలోనికి దేవుడు వచ్చి సువార్త ద్వారా దేవుని యొద్దకు పరలోక అనుభవమును, పరలోక పట్టడపు వైఖరిని తొలగించి ఆ అడ్డులను పెట్టే ఆ విధానం ఏంటంటారు? సహజంగా మనుషులే, వాళ్ళు క్రోధముతున్నారు, కోపంతున్నారని అనుకుంటాం వాస్తవంగా. కానీ వాక్యం ఏం చెలవిస్తుందంటే, దోషము, మనుషులలో ఉన్న దోషము వాక్యము చెలవిస్తున్న మాటలు ఇవి. కాబట్టి మనుషులలో దోషం ఉందట, అది అడ్డుగా ఉంటుంది. ఆ దోషం అనేది ఎలాంటిదంటే, కయ్యూను చెబుతారండి, ఆది కాండము 4:7 మనం చదువుతున్నప్పుడు కయ్యూను ఏం చెబుతారు, ఆయన గారు నాలో ఉన్న దోషము అది గొప్పది, అది భయంకరమైనది. 12వచనంలో రాయబడిన మాట, నేను భరించలేనంత గొప్పది, నేను భరించలేనంత గొప్పది దోషము. చూడండి, మనిషిలో ఉన్న పాపము, దోషము ఎంత భయానకమైనదంటే భరించలేనిది, భరించలేని అటువంటిది. ఓ ఫ్యామిలీ చెప్పారు నాతో, వారి కుటుంబంలో ఒకదాని వెంట ఒకటి కొంచెం కీడులు వచ్చినాయి. యాక్సిడెంట్లు కొంచెం ఇబ్బంది పడ్డారు, కాలు జారి ఇబ్బంది పడ్డారు, కొంచెం దానికి ఎముకలు చెట్లు ఇట్లాంటి కొంచెం కీడులు ఏర్పడ్డాయి. అప్పుడు వాళ్ళలో ఉన్న ఆలోచన ఏంటి, ఏదన్నా మాలో మేమేమైనా వాస్తు తేడాగా ఉన్నామా, ఏదైనా శాంతి చేయాలా, ఒకదాని వెనకాల ఒకటి కీడు, కుటుంబంలో ఇంకొక ఆ పిల్ల మీద చూస్తే ఇంకొక కీడు, ఆ పిల్లోడి మీద చూస్తే ఇంకొక కీడు, రోజు రోజుకి కీడు, ఆ బుడ్డోడు చూస్తే బడికి వెళ్లకుండా పారిపోయి తిరిగి వస్తున్నాడు, ఏదో కీడు ఉంది, మా నివాసంలో ఏదో కీడు ఉంది అనుకుంటారు. పిల్లలకి పెళ్ళిళ్ళ సంబంధాలు వస్తున్నాయి, చెట్ల అవుట్ల ఇదన్న చెట్ల వద్దనుకునేసరికి ఏదో ఒక ఆటంకం, కీడు, ఏదో దోషం ఉంది అనే ఆలోచన.
గుణదలలో గుణదల ప్రాంతంలో ఒక బ్రదర్ ఉన్నారు బెనర్జీ. ఆయన ఒక ఎంప్లాయీ, ట్రైన్ దిగుతా మరి కొంచెం ఇబ్బంది పడి ఆయన మడము లెగిచిపోయింది. అప్పుడు చాలామంది వచ్చి అతను కూడా ఆ సహోదరుని కూడా ప్రశ్నించారు, నువ్వు ఉంటున్న ఇల్లు వాస్తు బాగోలేదని. కానీ ఆత్మీయతలు ఆ సహోదరుడు ఆ బ్రదర్ ఎదిగిన వ్యక్తి, దేవుని గురించి ప్రకటించే వ్యక్తి, పార్ట్ టైం అంతా దేవుని సేవలో ఉంటాడు. అప్పుడు ఆయన చెప్పేది ఆయన చెప్పాడు వారికి. అనుభవం కలిగిన వారు ప్రశ్నించినప్పుడు చెప్పాడు, తూర్పు నుండైనాను పడమటి నుండైనాను ఎచ్చైనది ఏమన్నా ఉన్నదా, వాక్యమునకు ఎచ్చైనది ఏమన్నా ఉన్నదా అని. చాలామంది ఒక కుదువులు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, కొరతలు వచ్చినప్పుడు, ఎన్నెన్నో ఇబ్బందులు కల్పిస్తున్నప్పుడు, కలతలు వచ్చినప్పుడు, ఇంట్లో సమాధానం లేదు, అప్పుడు అనుకుంటారు ఇంట్లో ఏదో ఇక్కడికి వచ్చిన కలిసి రాలేదు, ఆ ఇంట్లో ఉండగా బాగుంది, ఇంట్లోకి వచ్చిన కలిసి రాలేదు, వాస్తు బాగోలేదు అనుకుంటా. ఇవన్నీ మనుషుల్లో ఉండేటువంటి ఆలోచనలు కదండి. అయితే వాక్యం ఏం చెబుతుందంటే, కయ్యుని అడిగితే ఏం చెబుతాడు, కయ్యును ఒక దేశ దెమ్మరి, కయ్యును శాపగ్రస్తి, కయ్యును దేవునికి విరోధి, కయ్యును దేవుని సన్నిధి అనుభవం లేనివాడు, ఒక పరాయి మనిషిలాగా దేవునికి దూరంగా జీవిస్తున్న వ్యక్తి. వాస్తవానికి ఆదాము కుమారుడే, పెద్దవాడే, యాజకత్వాన్ని భుజం మీద వేసుకోదలిసిన వాడే, కానీ భ్రష్టుడైపోయాడు. ఇప్పుడు అతను అడిగితే ఏం చెబుతాడు, నేను నా దోషము, నేను చేసిన హత్య, నేను చేసిన పాపము, నా పాపము నాకు అది దోషముగా కనిపిస్తుంది, నేను అది భరించలేనంతది, అది భరించలేను బాబు, అందుకొరకే నాకు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, శాంతి లేదు. ప్రియులారా, ఇంటికి కాదు వాస్తు, నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో వాస్తు తేడా కాదు, కార్యాలయానికి వాస్తులు తేడా, దేశంలో వాస్తు తేడా కాదు, పట్టణములో వాస్తు తేడా కాదు. నేను చెప్పే మాట ఏంటంటే, గ్రామములో ఇంటికి కాదు కావాల్సింది వాస్తు, ఉన్నది దోషము వాటికి కాదు, మనిషిలో నీలో మార్పు రావాలి. చూడండి, నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేయలేకపోవటం కారణము అవిశ్వాసం ఉందే, దేవుని కంటే వాక్యాన్ని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తున్నావే, మంచి చెడ్డలు ప్రేమిస్తున్న శకునువు లేనిదే బయటికి రావు. చూడండి, ఇవన్నీ నీకు దోషములు, కనుకనే వాక్యం చెలవిస్తుంది. దేవుడు చెబుతాడు, నేను రక్షింప నేరక యుండినట్లు యహోవస్తము కురచ కాలేదు. ఆయన చెవిటివాడు కాదు, ఆయన కుంటివాడు కాదు దేవుడు. ఆయన నీతో యుద్ధమునకు వస్తాడు, నీకు ముందుగా నడుస్తాడు, నీతో ఉంటాడు, నీ మధ్య ఉంటాడు, నీకు సహాయం చేస్తా, నీకు శాంతినిస్తాడు. కాబట్టి నీకు మేలుంది, కానీ పాపము అనే దోషము అది అడ్డుగా ఉంది. చూసారండి, మనుషులకును దేవునికి మధ్యలో ఉండేది లోబడినతనము, దేవుని వాక్యమును కాకుండా వేరో దిక్కు చూచి నడిచే అనుభవం, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే పాపము, ఆత్మీయ వ్యవస్థను, కుటుంబ ఐక్యతను, కుటుంబంలో దైవికమైన ప్రేమ లేకపోవటం, పిల్లోడు మాట వినకపోవటం కారణము, నీ భర్త నీ మాట వినడేమోనని. చూసారండి, ఇదివరకు వలె ఉండలేని పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు ఏదో ఒక తేడా ఉంది, ఇక్కడ ఏదో ఒక లోపం ఉంది అనే ఆలోచనలు మనకి సహజంగా కలుస్తూ ఉంటాయి. కానీ పిల్లలు, వాక్యం సెలవిస్తున్న మాట, రక్షింప నేరక యుండినట్లు యహోవాస్తము కొరచ కాలేదు, కొరచ కాలేదు. ఇక్కడ ఇస్రాయేలుల గురించి ఒక మాట చూద్దాం. ఇస్రాయేలులు యిర్మీయా గ్రంథములో ఒక చక్కటి మాట రాయబడినటువంటి లేఖనము, యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనంలో ఇస్రాయేలీలను అడుగుదాం. ఇస్రాయేలీలు ఏం చెబుతున్నారు చూడండి. ఇక్కడ వారు అంటారు దేవుణ్ణి, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవై ఉన్నావు, నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. చూసారండి, వారు కూడా ఇట్లాగే దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటలు వెనక, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వక, ఆఫీస్కి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వాల. చూడండి, వారి యొక్క సొంతమైన వాటికి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వటలేదు. ఈ రోజున ఏది వేసుకున్నా, వాళ్ళు చెప్పులు మొదలుకొని చెంప పిన్నుల వరకు, వారు వేసుకునే డ్రెస్సు, వారు వేసుకునే పరిస్థితులు అన్నిటిలో క్వాలిటీ ప్రేమిస్తారు, క్వాలిటీని అనుభవిస్తారు. కానీ దేవుని సన్నిధిలో వారి ఇంట్లో వాళ్ళ పిల్లలకి బైబిల్ ఉండదు,
వారికి సరైన బైబిల్ ఉండదు. కొంతమంది చేతుల్లో పండిపోయిన బైబిల్, బాగా 30-40 సంవత్సరాల క్రితం కొన్న బైబిల్ అది పండిపోయి ముగ్గిపోయినట్టుంటే దానినే పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఒక సహోదరుడు అట్లాగే పండిపోయిన బైబిల్తో చూస్తుంటే నేను చూచి నేను కొనుక్కుని ఎలాంటి బైబిల్ వాడతాను, అంతకంటే ఒక మంచి బైబిల్ కొనిచ్చా. చాలామంది జీవితాల్లో దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు? వీళ్ళు అంటారు, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా కాడికి అలవాటైన దానిని ఎద్దు అంటారు. ఎద్దు బలము చేత గాదిలో ధాన్యం ఉంటుంది అన్నాడు. ఈ ఇశ్రాయేలులు ఒక ఎద్దుల వల్ల ఉండవలసిన వారు. దేవుని కాడి, వాక్యమనే కాడి, సేవనే కాడి, ప్రార్థనా జీవితమును, ప్రభు యొక్క ప్రాంగణమును ప్రేమించే అలవాట్లు కోల్పోయి బంధించబడి, శరపట్టబడి, బలహీనపరచబడి, అవిశ్వాసానికి గురై ఎన్నో దెబ్బలు, కాడికి అలవాటు పడని కోడి దెబ్బలకు లోబడినట్లు దేవుని బిడ్డలు అంటండి దెబ్బలు తింటున్నారంట. దేవుని పిల్లలు ఒకదాని వెనకాల ఒకటి దెబ్బలు. ఆ మధ్యకాలంలో యాక్సిడెంట్ తగిలింది ఒక సహోదరుడికి, కాలు ఇరిగిపోయింది. మళ్ళా బాగుపడ్డాడు, మరలా తన పని తను చేసుకుంటాడు, బైక్ మీద వెళ్తున్నాడు, మరలా ఎట్లాగో మరలా అదే కాలు దెబ్బ తగిలి ఇరిగిపోయింది. దెబ్బ మీద దెబ్బ. సరే అట్లా ఇట్లా కోలుకున్నారు. ఇంతలో కరోనా దెబ్బతో పాపం చనిపోయాడు. పిల్లలు దెబ్బ మీద దెబ్బ అతనికి. అప్పుడు ఆ కుటుంబము మరి ఎంత చింకించుద్ది, దుఃఖపడతారు. గోరు నేడ్చి అప్పుడు ఆ దైవజనుడు దేవుని వాక్యాన్ని చూపించి, దేవుడు ఉన్నాడు రండి, ఆయన అస్తము కొరస కాదు, ఆయన బాహుబలం గొప్పది, ఎప్పటికైనా ఈ లోకాన్ని ఇడిచిపెట్టాలి అని తన ఉపదేశాన్ని బోధించి దేవుడు వైపు త్రిప్పారు. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు, అందుకు స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒక దెబ్బ మీద దెబ్బ, ఏదో ఒక దెబ్బ, ఆస్తిలో దెబ్బ, వ్యాపారంలో దెబ్బ తగలటం, పిల్లల చదువులో వారి ఆరోగ్యంలో దెబ్బ, చూసారండి ఒకదాని వెనక ఒకటి ఏదో ఒక దెబ్బ, అనారోగ్యము దెబ్బ. స్నేహితులతో కలిసి వారు ఒక వ్యాపారం చేస్తున్నారు, స్నేహితులే, కానీ నిండా ముంచిన తర్వాత ఆ దెబ్బకు కోలుకోలేక ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళినటువంటి ఒక కుటుంబ వైనం. కారణం ఏంటంటే ఎవరో కాదు మోసం చేసింది, దెబ్బ కొట్టింది స్నేహితులే. సంఘంలో ఉన్నవారే కావచ్చు, బయట ఉన్నవారే కావచ్చు, సేవకులు సంపూర్ణ అధికారము మరి ఒక సంఘ పెద్దలకు ఇస్తున్నప్పుడు వారు ఆత్మీయత సరిగా లేనప్పుడు వాళ్ళు కొడతారు దెబ్బ. వాళ్ళ నుండి కూడా ఒక నష్టం ఏర్పడద్ది, మనుషులు కదండి, నేను కూడా అనుభవించా. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, అందరికంటే అన్నిటికంటే దేవుడు నమ్మదగిన వాడు. ఇశ్రాయేలు అంటారు, కాడికి అలవాటు పడని కోడి దెబ్బలు తిన్నట్టు, దెబ్బలకు లోబడినట్టు మేము అట్లాగా దెబ్బలు తింటున్నాం. అన్యజనుల చేత దెబ్బలు తింటున్నాం, నష్టాలు మాకు ఏర్పడుతున్నాయి బాబు. ప్రభువా, నీవు ఇట్లా మమ్మల్ని శిక్షించావు, మా మనసులు త్రిప్పండి, మేము తిరుగుతామంటున్నారు. ఇప్పుడంట దేవుడు మా మనసులు, హృదయాన్ని త్రిప్పండి. కాబట్టే మనము దేవుడికి, మనకు నీకు దేవునికి అడ్డు అనుకుంటాము. అవిశ్వాసైన భర్త అండి నాకు అడ్డు అయిపోయాడు, త్రాగుబోతు భర్త అండి అనుమానిస్తుంది నా భార్య, అదొక అడ్డమైపోయింది నాకు, గయ్యలి గంపండి, లేకపోతే ఏ క్లాస్గా నేను ప్రార్థన చేస్తాను, సంఘంలో పలానోళ్ళు నాకు అడ్డైపోయారండి, నన్ను చూస్తే సార్ వాళ్ళు ఓర్చలేకపోతున్నారు కాబట్టి నాకు వాళ్ళు అడ్డండి అనుకుంటాం. అయితే ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వైపు చూడాలి. ఆయన రక్షింప నేరక ఉన్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదట, వాక్యము చెలవిస్తున్నాం మంచి మాటలు. కనుకనే దేవుడు ఇప్పుడు ఆ దోషము, మనం అనుకుంటాం వాళ్ళు అడ్డు వీళ్ళు అడ్డు అనే దోషము, ప్రభు ఏం చెబుతున్నాడు ఇక్కడ, నీ దోషమే అడ్డు, నువ్వెవరేం చెబుతావు, వ్యాపారం అడ్డైపోయింది, వాళ్ళు అడ్డైపోయారు అని చెప్పుకుంటావు సహజంగా. కానీ దేవుడు అంటున్నాడు, మీ దోషములు నాకును మీకును అడ్డుగా ఉన్నవి, అడ్డుగా ఉన్నాయి. మరి దోషము తొలగించే వ్యక్తి ఎవరు ఉన్నారా? దోషము నుంచి విడుదల పొందటానికి ఉపాయం ఉందా? మరి మనుషులు ఏమేమో ఉపాయాలు కల్పిస్తున్నప్పటికీ ఒక మంచి వాక్యం మీకు చూపిస్తున్నా చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఆయన మాట రాయబడినటువంటి మంచి మాటలు 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి
అతడు నలగొట్టబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆరవచనంలో యెహోవా మన అందరి దోషమును యేసుక్రీస్తు మీద మోపెను. మన అందరి దోషమును యేసుక్రీస్తు, అతడు యేసుక్రీస్తు మెస్సయ మీద మోపెను. ఆయన భరించిన దేవుడు, ఇంకెవరు భరించలేరు. కయ్యూను అన్నట్లు అది నువ్వు భరించేది కాదు, అది వాస్తు తేడా కాదు, అది మనుషుల వల్ల కలిగినది కాదు. ఎవరో నన్ను ముంచేశారండి, వాళ్ళు చేయగా నేను ఇట్లా అయిపోయినండి, చచ్చిపోవాలనుకున్నానండి, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. ప్రియులారా, దేవుడు తట్టు నువ్వు తిరిగితే, ఇశ్రాయేలు అన్నది అదే, మా మనసులు త్రిప్పండి, దేవుడు తట్టు త్రిప్పండి. ఇజ్గియాకి మరణం అనే వార్త రాగానే తన ఇంటికి వెళ్ళిపోయి, ఇజ్గియా ఒక రాజు, ఇజ్గియా పేరొందినవాడు, ఇజ్గియా ప్రార్థనాపరుడు, ఇజ్గియా దేవునికి ఇష్టుడు, ఇజ్గియా సేనలు సేవలు చక్కటివి, అట్టి వ్యక్తికి అపాయం అనే మాట వార్త వినకబడగానే అతని ఇంటికి వెళ్ళి, నీ ఇంటిని చక్క పెట్టుకుంటే చక్క పెట్టుకునే గుణము కూడా ఉంది, ఒక ఉపదేశం చెప్తే ఇజ్గియాకి దాని అనుసరించే గుణముంది. ఇజ్గియా రాజు తన తండ్రి మార్గంలో కాదు దావీదు మార్గంలో నడిచే ఒక గొప్ప వ్యక్తి. అట్టి వ్యక్తి అయినప్పటికీ కూడా వాక్యానికి లోబడతాడు, వాక్యానికి బద్ధుడుగుంటాడు, ధర్మశాస్త్రాలు బద్ధుడుగుంటాడు, దేవుని మాట వింటాడు, పరిశీలన చేసుకుంటాడు. నీ ఇంటిని చక్క పెట్టుకో అంటే చక్క పెట్టుకునే స్వభావం కూడా అతనికి ఉంది. ఇల్లు ఇంటిని గూర్చి చాలామందికి ఒక్కరే, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఒక్కరే సంఘానికి వస్తారు. తన భర్త మారాలని ఉండదు, పిల్లలు మారాలని ఉండదు, కుటుంబం కట్టుకోవాలని ఉండదు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటాయి, కానీ వారు కుటుంబాన్ని గురించి బాధ ఉండదు, పిల్లల గురించి వ్యాధులు ఉండదు, ఇంటిని చక్క పెట్టుకునే గుణము ఆ రాజుగారికి ఉంది. మరణం వస్తుందనగానే దోషము కలిగింది, తనలో ఉన్న దోషం ఏంటో గోడ తట్టు తన ముఖమును త్రిప్పుకొని, యెహోవా నీ ఎదుట నేను ఎలాగూ యథార్థంగా నడుచుకున్నాను, నన్ను దయతో జ్ఞాపకం చేసుకోమన్న వ్యక్తి అతడు. కనుకనే ఆయుష్ పొందాడు. గోడ అంటే కృత నిబంధన ప్రకారంగా ధర్మశాస్త్రం అని కూడా ఉంది, అంటే ధర్మశాస్త్రం లేఖనాల తట్టు తన హృదయం తిప్పుకున్నాడు. లేఖనాల తట్టు, వాక్యాల తట్టు, ఏమండి ధర్మశాస్త్రం తట్టు తన హృదయాన్ని త్రిప్పుకున్నప్పుడు తన స్థితి అర్థమైంది, పశ్చాత్తాపం వచ్చింది. పవిత్రత కొరకు కనిపెడుతున్నాడు, దేవుని సహాయం కొరకు కనిపెడుతున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. గొప్ప మాట కదండి. ఈ అనుభవం ఉంటుందా మన జీవితాల్లో, మీ జీవితాల్లో ఉంటుందా? కుటుంబం గురించిన ఆలోచన ఉందా? దోషం అంటున్నాం, ఇల్లు మారాలనుకుంటారు, పెళ్ళికి కారణం హిందువులు అయి ఉంటే బాగుండదు అనుకుంటారు, దేవుని నమ్ముకున్నా మాకు కలిసి రాలేదని కొంతమంది. ప్రియులారా, ఇలాగ మనం చూస్తుంటే చాలా విచిత్రం అనిపించదు? దేవుడు అంటాడు వాస్తు కాదు, సమస్య కాదు, కలిసి రావటం కాదు, నీ దోషమే, నీలో ఉన్న పాపం అదే నాకు అడ్డుగా వస్తుంది అనే మాటలు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు తట్టు, ధర్మశాస్త్రం తట్టు ఈజీగా చూచాడో, చూసారా, అతడు ఆయుష్ పొందాడు, స్వస్థత పొందాడు, మేలు పొందాడు, ఆనందం పొందాడు, సంపూర్ణత పొందాడు. అలాగే మన అందరి దోషములు నిమిత్తము యేసుక్రీస్తు నీ దోషముల కొరకు నల్లగొట్టబడిన వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వైపు చూడండి, మీకు తేలికగా ఉంటుంది, మీ భారం మీరే ఎత్తుకుంటే ఎట్లా, మీ సమస్యలు మేమే పరిష్కారం చేసుకుంటాం, ఈ సమస్య నేనే పరిష్కారం చేసుకుంటానంటే ఎట్లా? ఆ కాడి కిందకి రావాలి, వాక్యం క్రిందకి రావాలి, సేవ క్రిందకి రండి, ప్రభు సహాయం పొందండి. మీరు ఎవ్వరూ మోయే తీలేనిది, మీ భారం ఎవరూ తేలిగి చేయలేనిది, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే చేయగలడు, ఆయనకే మహిమ కలుగునుగాక. మరొక మాట, యేసుక్రీస్తు ప్రభువే నీ సహాయం. ఇంకెవ్వరు ప్రపంచంలో, ఏ వైద్యం లేదు, ఏ శాస్త్రము లేదు. యేసయ్య రక్తము ప్రతి వారి పాపం నుంచి విడిపిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది, స్వస్థపరుస్తుంది. యేసయ్యే నమ్ముకోదగిన దేవుడు. మీరు మంచాల మీద ఉన్నా, మరి కంచాల దగ్గర ఉన్నా, ఆఫీసులో ఉన్నా, మీరే స్థితిలో ఉన్నా, యేసువైపు చూడాలి. యేసువైపే ఆయన గొప్ప రక్షకుడు. మరొక మాట చదువుతున్నా చూడండి, జకరయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట చూద్దాం. ఏమని,
ఏమని రాయబడిందంటే యెహోవాకిదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట అర్థం చేసుకోండి. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు, కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా ఒక మూలరాయి స్థాపన మందిరానికి జరిగిందంటే ఒక ఆత్మీయ జీవితానికి ఒక స్థాపితం, ఒక పునాది, ఒక పుటము వేయబడాలంటే ఇది జరగాలి. ఇక్కడ ఏమని రాయబడిందంటే మరొక మాటలు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు బైబిలోని చెరలో ఉన్నారు, చెరపట్టబడ్డారు, కొలిమిలో ఉన్నారు, మనుషుల అధికారం క్రింద ఉన్నారు. ఏమండి, మనుషుల అధికారం క్రింద ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, ఇశ్రాయేలీలు చెరపట్టబడిన, అధికారం క్రింద ఉన్న, ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు తోడుగా ఉండకపోడు. దేవుడు ఉంటాడు, దేవుడు లేకుండా ఏ కార్యం జరగదు. నువ్వే ఇబ్బందులు ఉన్నా దేవునికి తోడుకుంటాడు, నీ ప్రక్కన ఉంటాడు. నువ్వు గ్రహించాలి. ఇక్కడ ఓ ప్రవచనం ఏమని చెబుతా ఉంది, జకరయ ప్రవచనములో, ఓ గొప్ప పర్వతమ జెరుబ్బాబెలు ఒక యాజకుడు, ఒక యాజకత్వం, యాజక నాయకత్వమును అడ్డుగించుటకు నువ్వే పాటిదానువు అంటే ఒక గొప్ప మాట పర్వతమాని ఆ దేశమును, ఆ రాజ్యమును, భూరాజుల అధికారమును, ఒక అధికారమును గుర్చి మాట్లాడుతున్నాడు. చూడండి, ఆత్మీయ జీవితంలో నీకు అధికారముగా ఉన్నదేదో గుర్తించాలి. జెరుబ్బాబెలును అడ్డుకొనుటకు నీ దోషములు నీకును నాకును అడ్డు. మొదటి మాటలో నీ రక్షణ పొందటానికి దోషములు సమస్యలు అయ్యుండొచ్చు. యేసుక్రీస్తు రక్తము నిన్ను కడిగి శుద్ధి చేస్తుంది. రెండో మాటలు ఇంకేమని చదువుతున్నామంటే, దేవుని బిడ్డలో చెరపట్టబడిన, ఇబ్బందుల కొలిములో ఉన్న, ఒక అధికారం, మనుషుల అధికారం, ఒక కోర్టు కేసు ఉందండి. ఆ కేసులో మనవాడు యువతల వ్యక్తి చెబుతాడు, నా పక్షంగా ఎవరు లేరండి, అవతల అధికారము కలిగినట్టు నాయకత్వం రాజకీయ నాయకులు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నానని. చూడండి, కొన్ని అధికారాలు, ఒక రాజకీయ అధికారం, ధనంతో కొన్ని అధికారం, పేరొందిన అధికారము నీకు ఒకవేళ అడ్డుగా ఉంటుందేమో. ఉంటుంది కదా, సేవకి కొంచెం అడ్డు, ప్రార్థనకి కొంచెం అడ్డు. ఆ వాక్యానికి యేసు ప్రభువారు చక్కటి మాట, ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 12:31 వచ్చిన ఏమంటారంటే, ఈ లోకాధికారి, ఈ లోకాధికారి అపవాది. చూడండి, దేవుని బిడ్డలకు ఎక్కువ శాతము ఆటంకాలు, అభ్యంతరాలు అపవాది ద్వారా వస్తాయి. ఉపవాసం అనండి, ఆటంకం వస్తుంది. ఉపవాస ప్రార్థన ప్రభు సన్నిధికి అనండి, ఆటంకాలు వస్తాయి. అప్పుడే చుట్టాలు వస్తారు, అప్పుడే భర్త వచ్చి చేపలు తీసుకొచ్చి చేయమంటాడు. చూడండి, నువ్వు మార్కెట్కి వెళ్తానను, ఏ అడ్డు ఉండదు. సినిమాకి వెళ్తానను, ఏ అడ్డు ఉండదు. అమ్మగారింటికి వెళ్తానను, ఏ అడ్డు ఉండదు. అమెరికా వెళ్తానను, అసలు అడ్డులే ఉండు. నువ్వు గుడికి వెళ్తానను, అధికారం అడ్డొచ్చుద్ది. నువ్వు భర్తనే, భర్తనే, నువ్వు లోబడవా, ఈ చర్చి కాదు ఇంకో చర్చికి వెళ్ళమంటున్నాడు. బాప్తీసం ఇచ్చి పెళ్లి చేస్తే నేను వాళ్ళ అత్త అంటది, ఇక్కడ కాదు వెళ్ళేది, నేను చెప్పే చోటకి వెళ్ళండి. అప్పుడు ఆ గొడవకు నన్ను పిలిచారు, వెళ్ళి నేను అదే చెప్పాను మీ అత్తగారు మాటిను. ఆలోచించేయండి, అధికారము, ఓ గొప్ప పర్వతమా, ప్రభుత్వమా, పోలీస్ అధికారమా, అధికారులు అధికారమా, అది ఏదైనాను నీవు సదును భూమి అవుతావు. నిన్ను సదును చేస్తాడు, సమాధానపరుస్తాడు, చక్కటి సమభూమిలో నీకు సమాధానకర్త అయిన దేవుడు నడిపిస్తాడు. అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉందండి, ఏమనంటే, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని కేకలు వినబడ్డాయి. ఒక ఆత్మీయ జీవితానికి మూలముగా, మూలపు రాయి క్రీస్తు అనే రాయి నీ జీవితంలో ఒక మూలముగా, రక్షణగా నీకు ఏయబడుచున్నప్పుడు ఒక కేకలు కూడా నీకు వినపడతాయి. బైబిల్లో కేకలు అనే దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆలోచించేయండి, మునిగిపోతున్న పేతురు ప్రభువా నన్ను రక్షించని కేకలు పెట్టాడంట, రక్షించబడ్డాడు. అరణ్యములో వచ్చుచున్న ఒక ప్రతిష్ట కలిగినటువంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను కేకలు, యోధారణ్యములు అనేక మంది బాప్తీసాలు రక్షణ పొందటానికి కారణం ఆ కేకలు. చూశారండి,
ఆ కేకలు రక్షించినాయి, పేతురు కేకలు రక్షించాయి, అరణ్యములో వినబడుతున్న యోహాను కేకలు రక్షించాయి. కేకలు ఏమని కేకలు అంటే కృప కలుగునుగాక. నీకు కృప ఉంటుంది, దేవుని కృప నీకు కలుగుతుంది. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం 12వ అధ్యాయంలో ఆ కననయ్యున్న స్త్రీ కేకలు, కననయ్యున్న స్త్రీ కేకలు ఒక ఇనుప దండనతో ప్రజలను ఏలు. ఒక జయ జీవితమును నువ్వు కనేటప్పుడు, ఒక జయ జీవితమును అనుభవించే ముందు కూడా ఒక కేకలు, నీ ప్రార్థన కేకలు దేవుని బిడ్డలు. ఎప్పుడైతే నీకు అడ్డు అధికారము, అధికారులు అడ్డుగా నువ్వు వెళుతున్నటువంటి పరిస్థితులు, ఒక క్యాస్ట్ ఫీలింగ్ అని చెబుతున్నారు చాలామంది, అది అడ్డ కేకలు పెట్టు, ప్రార్థన చేయి. ఆఫీసులో కొంతమంది ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు, చేస్తున్నటువంటి డ్యూటీల్లో ఏమండి ఇబ్బందులు, కొంతమంది మనుషుల ద్వారా టెన్షన్లు వస్తున్నాయి, ఇబ్బందులు పడతా ఉంటున్నారు, ఒత్తిళ్ళు జరుగుతూ ఉన్నాయి అని చెబుతున్నారు. ప్రార్థన చేయండి, అది సదును భూమి కలుగుతుంది. దేవునికి అసాధ్యమైనది లేదని మనం గుర్తించుదాం. ప్రియులారా, రక్షింపనే అరకుండా యెహోవాస్తవం ఎప్పుడు కుర్చ కాదు. దేవుని సహాయం నీకు ఎప్పుడు ఆగదు. నువ్వు సరి చేసుకో, నీ పాపమును గుర్తించు, దేవుడి తట్టు తిరుగు, నీ ప్రార్థనలకు సహాయం దొరుకుతుంది. అలాగే గొప్ప పర్వతమైన అది బాబేలు పర్వతమైన, అది గొప్ప దేశమైన, అది అధికారమైన, దేవుడు సదును భూమి సమాధానపరుస్తాడు, అడ్డును తొలగిస్తాడు. ఆత్మీయ జీవితంలో ఒక స్థాపితముగా ఒక పుటం వేయబడి, పునాది వేయబడి నడుచుకోండి. ఉపవాసాలు ఉన్నామంటున్నారు, మంచిదే కదండి, చక్కగా ప్రార్థనలు చేసుకోండి. ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి, ఉపవాస క్రమాల్లో రేపు సెమీకృష్ణ కార్యక్రమాలు వస్తున్నాయి, సువార్తతో నింపబడిన ఆనందించండి. కొంచెం ఇబ్బందులు కలగట కారణాలు కూడా గుర్తించండి. దేవుని వాక్యమును కంటే ఉపవాస ప్రార్థనల నుండి విస్తారమైనటువంటి ప్రోగ్రామ్స్ లోక సంబంధమైన వాటితో గడుపుతూ అట్లా నష్టపోకండి. నేను చెప్పే మాటలో మీరు గ్రహించి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, యెహోవా రక్షకుడు, ఈ ఆశీర్వాదము దేవునిది, యెహోవా నిన్ను రక్షిస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, కాబట్టి అన్ని విషయాలు ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. దేవుడు నిన్ను బలపరిచి నీకు తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మన విలాగున మరి గుర్తించి దేవుని వాక్యానుసారంగా జీవించినట్లయితే మంచి కృప దేవుడు మీకు ఇవ్వాలని నేను చివరి మాటతో ముగిస్తున్నా. చూడండి ఏమని 3వ కీర్తన 8వ వచనం, రక్షణ యెహోవాది, నీ ప్రజలలో నుండి నీ ఆశీర్వాదం వచ్చును. రక్షణ యెహోవాది, రక్షించబడిన వారి నుంచి గొప్ప ఆశీర్వాదము మీలో వస్తుంది. అట్టి ఆశీర్వాదం మీకు కలగాలని ప్రార్థిస్తూ మీకోసం చిన్న ప్రార్థన. స్తోత్రం, ఈ మాటలు విన్న ప్రియులైన ప్రతి వారిని మీరు బ్లెస్ చేయండి, రక్షణలో నడిపించండి, రక్షణ ఆశీర్వాదంతో నింపండి, తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని యేసునామను అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైస్ లార్డ్. అందరికీ వందనాలు.